మైఖేల్ మరియు స్మిత్ అనే ఇద్దరు కూడా బ్యాంకు ఉద్యోగులు ఒక బ్యాంకులో పనిచేస్తూ ఉన్నారు వారికి మంచి పేరున్నది నీతిగా ఉంటారు నిజాయితీగా పనులు చేస్తారు పని తప్పించుకుపోయే రకాలు కాదు అబద్ధాలు ఆడరు ప్రతిసారి కూడా పర్ఫెక్ట్గా జాబ్ చేస్తూ క్రైస్తవ విలువలు కలిగి జీవించేవారు అందరూ కూడా వాళ్ళని మెచ్చుకుంటారు వాళ్ళ నీతికి నిజాయితీకి వాళ్ళు ఓపెన్గా ఉండే ఆ తత్వాన్ని చూసి అందరు కూడా మెచ్చుకుంటారు చాలా నియమ నిబద్ధతతో పనిచేసే ఉద్యోగులు మైకేల్ మరియు స్పిత్ ఇద్దరు కూడా వారానికి ఒకసారి ఈ బ్యాంకు నుండి మరొక సెంట్రల్ బ్యాంకుకి ఉన్న ధనమంతా అప్పుడు ఉన్న నిలువలన్నీ కూడా అక్కడికి చేర్చాలి ఈ వారం ఎవరు వెళ్తారు అని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటే అందరి మధ్యలో కూడా వీరిద్దరి పేర్లే వచ్చాయి మైకిల్ మరియు స్మిత్ వీళ్ళిద్దరు వెళ్ళాలి వీళ్ళిద్దరూ వెళ్తే బాగుంటుంది అని అందరు కూడా వాళ్ళిద్దరిని గుర్రపు బండులు బగ్గీలు కట్టి ఇద్దరు సెక్యూరిటీ ఇచ్చి పంపిస్తూ ఉన్నారు సాయంత్రానికల్లా ఒక ఊరికి చేరుకున్నారు ఆ సెంట్రల్ బ్యాంక్కి వెళ్ళాలంటే మన మరొక ఐదు ఆరు గంటల ప్రయాణం ఉన్నది కావున ఆ రోజు ఆ రాత్రి ఆ యొక్క ఊరిలో చిన్న పల్లెటూరులో బస చేయాలి నిద్రపోవాలని ఇద్దరు కూడా ఆగి ఒక ఇంటాయన దగ్గరికి వెళ్ళి ఇలా మేము ఉద్యోగులము ప్రయాణం చేయాలి కాబట్టి ఈరోజు ఈ రాత్రి మీ ఇంట్లో ఉండవచ్చా అనగానే ఆయన వీళ్ళ వేషధారణ చూసి ఖచ్చితంగా వీళ్ళు ఉద్యోగ ఉద్యోగస్తులే సెక్యూరిటీతో పాటు వచ్చారు ఖచ్చితంగా ఆశ్రయం ఇస్తే మంచిది అని వారి ఇరువురు కూడా ఒక గది సపరేట్గా ఇచ్చేసి మీరు ఇక్కడ ఉండండి అండి అని అన్నపాణులను కూడా ఏర్పాటు చేశాడు మైకిల్ స్మిత్ ఇద్దరు కూడా ఆ డబ్బు పెట్టెల తీసుకుని వచ్చి వాళ్ళ దగ్గర పెట్టుకొని గదిలో అక్కడ పడుకోవాలనుకున్నారు ఈ గుర్రపు బండ్లు నడిపేవారు సెక్యూరిటీలు కూడా ఇద్దరు కూడా అందరూ కూడా ఆ యొక్క బండిలో నిద్రపోవాలని నిర్ణయించుకున్నారు అన్నం తిన్నారు భరీగా రోజంతా ప్రయాణం కదా భరీగా అన్నం తిన్నారు నిద్ర వస్తూ ఉంది తూలుతూ ఉన్నారు మైకిల్ అంటున్నాడు స్మిత్ ఇప్పుడు నేను నిద్రపోతా తొమ్మిదిన్నర నుంచి మూడు నాలుగు వరకు కూడా నేను నిద్రపోతాను నన్ను లేపు అప్పుడు నుండి నువ్వు ఆరు ఏడు గంటల వరకు కూడా అప్పటి వరకు బయలుదేరే వరకు కూడా నువ్వు నిద్రపోదు కానీ ఎందుకని ఎంత డబ్బు మన దగ్గర పెట్టుకొని నిద్ర నిద్రపోతే మంచిది కాదు ఈ ఇంటి వాళ్ళు ఏదో మనకు ఆశ్రయం ఇచ్చారు అన్నపానీయాలు ఇచ్చారని చెప్పేసి వాళ్ళ మీద కూడా మనం నమ్మకం ఉంచలేము ఏ క్షణాన్ని ఏదైనా జరగవచ్చు అని మైకిల్ స్మిత్తో చెప్పి ప్రశాంతంగా పడుకున్నాడు మూడు గంటలకు మెలకు వచ్చింది ఉలిక్కి పడి లేచి చూస్తే ప్రక్కన స్మిత్ కూడా గొరగబెట్టి మరీ నిద్రపోతున్నాడు కంగారు కంగారుగా లేపాడు స్మిత్ ఏం పని చేస్తున్నావు నువ్వు అని ఏమైంది అన్నాడు నేనేం చెప్పాను నీకు ముందు నువ్వు నిద్ర నేను నిద్రపోతాను ఆ తర్వాత నువ్వు నిద్రపోవు ఎవరో ఒకళ్ళ మెలుకుగా ఉండి డబ్బుకి కాపలా కాయాలి ఇంత డబ్బు పెట్టుకొని మనం నిద్రపోవడం సమంజసమా ఏంది పిచ్చి పని ఏమైంది ఎలా చేస్తావని కోపపడుతూ ఉంటే ఆగు అంత కోప నాకు అవసరం లేదు అంత బీపీ పెంచుకొని అక్కర్లేదు కొంచెం ఆగు నువ్వు నిద్రపోయావు నాకు కూడా నిద్ర వస్తుంది ఆ నిద్ర నుంచి తప్పించుకోవాలని ఈ గదిలోనే అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉన్నా దాదాపుగా గంట ముప్పావు గంట తిరిగాను ఆ సమయంలో నాకు ఏదో అలజడి వినిపించింది ప్రక్క గదిలో ఏదో జరుగుతుంది అన్నట్లు అలజడి వినిపిస్తే కిటికీ తీసి చూశాను చూస్తే కుటుంబ యజమానులు ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా మోకరించి ప్రార్థన చేసుకుంటున్నారు తర్వాత ఏం చేస్తారు అనుకుంటే ఇద్దరు కూడా చెరోక బైబిల్ తీసుకొని ఆమె చదువుతూ ఉంటే ఈయన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు అప్పుడు అనిపించింది ఎంత విశ్వాసవంతులైన కుటుంబంలో మనం ఉన్నప్పుడు మనకేమీ కాదు మన డబ్బుకు వాళ్ళే సెక్యూరిటీ అని ఆ ప్రార్థనా పనులను చూసి నేను కూడా పడుకున్నాను కావాలంటే పెట్టిలు తెరిచి చూడు డబ్బు ఉందో లేదో అన్నాడు గబగబ వెళ్ళాడు మైఖేల్ వెళ్ళి చూస్తే డబ్బు అలాగే ఉంది ప్రిమిన సహోదరి సహోదరులరా ప్రార్థించే కుటుంబాలు ప్రార్థించే యజమానులు భక్తి కలిగి భయభక్తులు కలిగే అమ్మ నాన్న ఉంటే ఆ కుటుంబం వేసే ముద్ర వేరుగా ఉంటుంది ఆ కుటుంబం నుంచి వచ్చే ఆ యొక్క స్పందన వేరుగా ఉంటుంది వాళ్ళు జనాలకు చెప్పే సువార్త వేరుగా ఉంటుంది ఈ ఇద్దరు వ్యక్తులు ముక్కు ముఖం తెలియని వా వ్యక్తులకు నమ్మకాన్ని కలిగించింది వారి ప్రార్థనా జీవితం దొంగలేమో అన్నం పెట్టారని ఆశ్రయం ఇచ్చారని మనం అలుసుగా ఉంటే నిద్రమత్తులో ఉంటే వీళ్ళే మోసం చేస్తారు డబ్బు ఏ పైన చేయిస్తుందనే నమ్మకము మైకిల్ది కుటుంబ యజమానులు ఇద్దరు కూడా పది గంటలకు మోకరించి ప్రార్థిస్తూ బైబిల్ చదువుతుంటే అది చూసే స్మిత్ అనుకున్నాడు ఇంతకంటే సెక్యూరిటీ మనకు అక్కర్లేదు ప్రార్థనలో ఎదిగే పెద్దలు కుటుంబ యజమానులు మోసము చేయరు అనుకుని ప్రశాంతంగా నిద్రపోయారు ప్రార్థించే కుటుంబాలు వేసే ముద్ర వేరుగా ఉంటుంది ప్రభు పట్ల భయభక్తులు కలిగిన జీవించే కుటుంబాలు వేరుగా ఉంటాయి సమాజానికి అవి ఎంతో తెలియచేస్తాయి ఎంతో బలాన్ని ఇస్తాయి విశ్వాసాన్ని పెంపొందిస్తాయి మన దేవుని గొప్పగా కొనియాడే విధంగా చేస్తాయి ప్రార్థన అనేది చాలా ముఖ్యం దేవుని ఆజ్ఞలకు విధేయత విధేయించటం అనేది చాలా ముఖ్యం అలాంటి యజమానులు ఉంటే అలాంటి కుటుంబ పెద్దలు ఉంటే బిడ్డల వర్దిల్లుతారు అంతే బిడ్డలు ప్రశాంతంగా సమృద్ధి కలిగి ఉంటారు ఈశాకు జీవితం చూసినా నోవా కుమారుల జీవితం చూసినా యాకోబు సంతతిని చూసినా ఎవరు చూసినా బిడ్డల కోసం ప్రార్థించిన పెద్దలే ఉంటారు బిడ్డల కోసం ప్రార్థించిన తల్లిదండ్రులే ఉంటారు వారి ప్రార్థన వలన బిడ్డల ఆశీర్వాదాన్ని పొందుతున్నారు ప్రిమిన సహోదరి సహోదరులరా కుటుంబాల గురించి ధ్యానం చేయాలంటే బైబిల్ గ్రంథంలో అనేకమైన కుటుంబాలు ఉన్నాయి నోవాహ కుటుంబం కానీ అబ్రహాము కుటుంబం కానీ ఈసాకు కానీ యాకోబు కానీ మోషే అహరోనుల కుటుంబం కానీ చివరికి మరియ తల్లి ఏసేపుల కుటుంబం వరకు కూడా ధ్యానం చేస్తే వాళ్ళందరూ విధేయించిన వాళ్ళే వాళ్ళందరూ ప్రార్థన కలిగి జీవించిన వాళ్ళే ప్రార్థన భక్తులే వాళ్ళందరూ కూడా బలి సమర్పించిన యాజకులే క్రైస్తులో ్రైస్తులో క్రైస్తులో దేవుడు చింతించాడు వీళ్ళని ఎందుకు చేశానయ్యా నా రూపములో నా పోలికలో నా శ్వాస ధర బ్రతికిస్తున్నానే అసలు వీళ్ళని ఎందుకు చేశానని ఆయనే బాధపడ్డాడు బైబిల్లో ఆ బాధపడే క్షణాలలో కూడా ఒక వ్యక్తి దేవునికి ఆశ కలిగించాడు ఒక వ్యక్తి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు దేవుని సహచరుడుగా పేర్కొనబడ్డాడు ఆయనే నోవా గారు వీళ్ళని ఎందుకు సృష్టించాను అని తలపోస్తున్నటువంటి దేవునికి ఆశ కలిగించిన వ్యక్తి నోవాహు ఆది కాండము ఆరో అధ్యాయము వచనం చదవండి కానీ నోవా కానీ నోవా మాత్రము దేవుని కృపకు పాత్రుడయ్యను తొమ్మిదవచనం చదవండి తన కాలము వారిలో ఉత్తముడు దేవునకు సహచరుడై జీవించను దేవుని కృపకు పాత్రుడయ్యాడు రెండవది దేవునితో సహచరుడై జీవించాడు ఒకప్పుడు ఆదాము కాలం నాటి మాటలు ఇవన్నీ కూడా వారి ఇరువురు కూడా సహచరుడై జీవించారన్న మాటను మరొకసారి కొన్ని యుగాలు దాటిపోయిన తర్వాత నోవాహుకుల్లో మాత్రమే చూస్తాము దేవునికి సహచరుడై జీవించాడు కుమారుల గురించి ప్రస్తావన లేదు ముగ్గురు కుమారులున్నా కానీ వాళ్ళంత నీతిగా ఉన్నారా దేవుని కృపక పాత్రలైన ప్రస్తావన అయితే లేదు కానీ నీ వలన నీ కుటుంబము రక్షింపబడుతుంది జలప్రళయము నుండి నలభై దినాలు కురిసినా కానీ నీ కుటుంబం మాత్రమే ఎత్తబడుతుంది ఎంత భాగ్యమో చూడండి ప్రార్థించే తండ్రి ఉంటే ప్రార్థించే తల్లి ఉంటే బిడ్డలు ఎంత సుఖపడతారో చూడండి జల ప్రళయము నుండి దేవుడు కుటుంబాన్ని కాపాడాడు దేవుడు చెప్పింది చేశాడు కాబట్టి దేవుని పట్ల ఆయన నీతిగా ఉన్నాడు కాబట్టి సహచరుడై ఉన్నాడు కాబట్టి పడవను చెయ్యి అంటే మారు మాట లేకుండా చేశాడు విధేయత అంటే అది కావుననే ఆ కుటుంబం ఎత్తబడింది రక్షింపబడినది ప్రశాంతముగా జీవితాన్ని కొనసాగించారు క్రైస్తులో ప్రేస్తలో ప్రేస్తులో ఇక అబ్రహాం గురించి ధ్యానం చేస్తే నేటి పట్నంలో అబ్రహాం ప్రస్తావన చేస్తూ ఉన్నాడు దేవుడు ఏమంటున్నాడు అయ్యా నాకు బిడ్డలను ఏమిస్తావు నువ్వు పర్వాలేదు నాకు కలిగించిన ఇస్మాయలను నువ్వు చల్లని చూపి చూసినా చాలు తండ్రి ప్రార్థన లేక పుట్టాడు ఎవరో వస్తారనుకుంటే ఈ బిడ్డ పుట్టాడు సంతోషమే నువ్వు ఇంకా వాగ్దానం చేస్తున్నావు ఆకాశ నక్షత్రాల వల్ల బిడ్డను కలుగు చేస్తానంటున్నావు పర్వాలేదండి ఉన్న ఈ ఒక్క బిడ్డని ఈ ఒక్క నలుసుని మీరు చల్లగానే చూపి చూస్తే చాలు తండ్రి ప్రార్థన ఇక ఇస్మాయిల్ అందువా అతనిని కూడా నేను అభివృద్ధి పరతును వృద్ధి చేస్తానని దేవుడు అప్పుడు వాగ్దానం చేస్తున్నాడు ప్రేస్తలోట్ లోట్ అబ్రహాం కూడా విధేయించిన వాడే వెళ్ళమంటే వెళ్ళాడు దేవుడు ఎక్కడ కనిపిస్తే షేకేమ ఎక్కడైనా పర్వాలేదు ఎక్కడ కనిపిస్తే అక్కడ బలి సమర్పించిన యాజకుడు విధేయత ప్రార్థన భక్తి రెండు కలగలిసిన కుటుంబాలు ఇవన్నీ కూడా ఈసాగు దగ్గరకు వస్తే ఈసాగు చేసినది పెద్ద ఏమీ లేదు ప్రభు దృష్టిలో ప్రతిసారి అంటాడు అబ్రహామి విధేయత వలన నిన్ను దీవిస్తున్నా మీ తండ్రి విధేయత వలన నీతి జీవించాడు కాబట్టి ఆయన వలన నిన్ను దీవిస్తానంటాడు ఈ సాకు నీ గొప్పవాడువి పూజా వాళ్ళు సమర్పిస్తున్నావు మంచిగా ఉన్నావు కాబట్టి నేను దీవిస్తానని ఎప్పుడు చెప్పలేదు నీ తండ్రి వలన నువ్వు అభివృద్ధిని పొందుతావు ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము ఐదవ వచనం చదవండి అబ్రహాము నా మాట వినను నా శిరసా వహించను నేను చేసిన కట్టడలన్నీ కూడా దు నెరవేర్చాడు ఉల్లంఘింపలేదు కావున అండర్లైన్ చేసుకోవాలి కావుననే నిన్ను దీవించదను అబ్రహాం ఈ విధంగా చేశాడు నీ తండ్రి ఇంద్రి విధేయించాడు కాబట్టే నిన్ను దీవిస్తాను అదే గ్రంథములో నా ఇరవై నాలుగు వచనం చదవండి ఈ నాకు ప్రత్యక్షమై అతనితో నేను నీ తండ్రి అబ్రహాము కొలిసిన దేవుడను భయపడకము నేను నీకు చేదోడు వాదోడుగా ఉందను మళ్ళా అండర్లైన్ చేసుకోవాలి నా దాసుడు అబ్రహామును బట్టి నిన్ను ప్రైస్తలోట్ ప్రైస్తలోట్ కుటుంబ యజమానులు ప్రార్థన పరులే ఉండాలి ఎలా పడితే అలా ఉండి బిడ్డలు బాగుపడాలంటే కుదిరే పని కాదు నువ్వు ఎలా పడితే అలా జీవించి నా బిడ్డలు మాత్రం ఎదగాలి ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే అది కుదరని పని నీవి టీవీ చూస్తూ నువ్వు ఎప్పుడో వస్తూ నువ్వు ఎలా పడితే అలా జీవించి నువ్వు చదువుకోరా అంటే చదువుకోలేడు నువ్వు టీవీ ఆపే చదువుకుంటాడు నువ్వు మొబైల్లో కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకొని మంచం మీద కూడా కాళ్ళ మీద కాలు వేసుకొని మొబైల్ తీసుకుని టిక్కు 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 అని పైన కొడుతుంటే నువ్వు చదువుకోరా అంటే చదువుకుంటాడా నువ్వు మొబైల్ ఆపే తీసేయి టీవీ తీసేయి నువ్వు చూడకు బిడ్డలు చదువుకున్నంత కాలం అన్న దూరంగా ఉండు ఖచ్చితంగా బాగుపడతారు గాడిన పడతారు కనీసం ఎక్కడ చూసినా స్మార్ట్ ఫోన్లే ఎక్కడ చూసినా స్మార్ట్ టీవీలే తినటానికి లేకపోయినా ఇవి రెండు మాత్రం ప్రతి ఇంటిలో ఉన్నాయమ్మా అందుకే తల్లిదండ్రులు ఎలా ఉంటారు బిడ్డ కూడా అలాగే ఉంటాడు ఒకనొక సమయంలో అబ్రహం అబద్ధం ఆడాడు ఏమని ఏమైనా నా చెల్లండి అని అదే మాటను ఈశాఖ మరలా రిపీట్ చేస్తాడు పిలిస్తీల రాజ్యంకి వెళ్ళినప్పుడు ఐగిప్తులు తండ్రి చేశాడు అబద్ధం వాళ్ళకు భయపడే అమ్మా నువ్వు మహాసౌందర్యవతివి నిన్ను చూసి నన్ను చంపేస్తారు కాబట్టి నా చెల్లెవని చెప్పు నా సోదరి అని చెప్పు బ్రతికి బట్ట కడతాను అన్నాడు అదే కరువు వస్తే ఈసాకు రిబ్కాన్ తీసుకొని పిలిస్తీల రాజ్యానికి వెళ్ళిపోతాడు అక్కడ కూడా అదే తండ్రి పదమే అమ్మా నా సోదరు అని చెప్పు నేను బ్రతుకుతా నా భార్య అన్నవా చంపేస్తారు నన్ను నేను తీసుకుపోతారు సోదరు అని చెప్పి కనీసం వదిలేస్తారు తండ్రి బాటలోనే కుమారుడు మన బాటలోనే మన బిడ్డలు క్రైస్తు లో ప్రైస్తు లోడ్ ప్రైస్తు లోడ్ ప్రిమిన సహోదరి సహోదరులరా ప్రార్థించే కుటుంబాలుంటే క్రైస్తవ సంఘం ఇంకా ఎక్కువ వర్ధలుతుంది కుటుంబ యజమాని నిజంగా ప్రార్థిస్తే సంఘం ఇంకా అభివృద్ధి పొందుతుంది నోవాహు విధేయించాడు అర్పించాడు ప్రార్థన చేశాడు దాని ఫలితమే బిడ్డల రక్షణ అబ్రహాము విధేయించాడు వెళ్ళిపోయాడు అర్పించాడు దాని ఫలితమే ఈసాకు ఇస్మాయిల్ ఇద్దరు కూడా అభివృద్ధి ప్రిమణ సహోదరి సహోదరులరా కుటుంబం అంటే మరియ ఏ మరియు యేసయ్య ఈ ఇద్దరు కూడా మాకు రక్షకుడు పుట్టాడు కదా మాకు ఏం వర్తిస్తుంది ఇంకా దేవుడే మా కడుపును పుడితే మేము విధులు నిర్వహించాలా మేము వెళ్ళి అర్పించాలా అర్పించేవాడే మా కడుపును మేము పుట్టాడు మేమే అర్పిస్తున్నాం దేవునికి అన్నీ కూడా ఇక విధులేందుకు అని అనుకోలేదు వాళ్ళు ఎనిమిదో రోజు వచ్చిందో లేదో వెంటనే గుడికి వెళ్ళిపోయి రెండు జతల గొవ్వలను సమర్పించి ప్రభునికి చేయవలసిన సంస్కారాన్ని చేశారు ప్రార్థించారు విధించారు చివరికి బలి సమర్పిస్తున్నారు ప్రైస్తులోడ్ ప్రైస్తు లోడ్ ప్రైస్తు లోడ్ ప్రిమిన సహోదరి సహోదరులరా ఈరోజు ప్రతీ విధంగా మన కుటుంబాలన్నిటి కూడా ప్రభుత్వం సమర్పించుకుందాం మనస్పదర్ధ లేని కుటుంబాలు లేవు తగాద లేని కుటుంబాలు లేవు గొడవలు లేని బంధువులు లేవు మన కుటుంబాలను సమర్పించుకొని ఏసు మరియా ఏసే అబ్రహాం కుటుంబం వల్లే నోవాహు కుటుంబం వల్లే ప్రభు చేత దీవించబడాలని మరి ముఖ్యంగా ప్రార్థనలు ఎదిగే కుటుంబాలుగా ప్రార్థన నేర్పించమని ప్రార్థన చేసే సమయాన్ని ప్రేరణ మనకు దయచమని మన కుటుంబాలను సమర్పించుకుంటే ప్రభుని ప్రార్థన చేద్దాం దేవుడు మనకు సహాయం చేయను గాకే